తెలుగు ఖ్యాతి ప్రపంచానికి చాటేలా మహాసభల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలకు మనవాళ్లతో పాటు దేశ విదేశాల నుండి కవులు రచయితలు వస్తున్నారు. ఇప్పటికే నిర్వహణ కమిటీ అందరికీ ఆహ్వానాలు పంపింది. సభల కోసం వేర్వేరు అంశాలపై కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలకు వేలాది మంది ప్రతినిధులు రాబోతున్నారు. దేశ విదేశాల నుండి కూడా అతిథులు వస్తున్నారు. మన సాహిత్య చారిత్రక వారసత్వాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాల ప్రతినిధులకు ఆహ్వానాలు వెళ్లాయి. మహాసభల ప్రారంభానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆహ్వానించారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరవుతారు. ఇంకా మారిషస్ ఉప ప్రధానమంత్రి పరమశివం పిళ్లై కూడా రాబోతున్నారు. జ్ఞానపీఠ, కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా హాజరవుతున్నారు. మన దేశంలో వివిధ భాషల కవులు, రచయితలు, సాహిత్య అభిమానులతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు, అతిథులు వస్తున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, మలేషియా, మారిషస్, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్, కువైట్లకు చెందిన 40 మంది వరకు అతిథులుగా హాజరవుతున్నారు. వీరు కాకుండా విదేశాల నుంచి 150 మందికి పైగా ప్రతినిధులు కూడా వస్తున్నారు. వీరి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు 5 రోజుల నిర్వహణ కోసం గాను విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాట్ల కోసం ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం సార్ వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మా లక్ష్యం నెరవేరడం కోసం విస్తృతంగా మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారం తర్వాత రిజిస్ట్రేషన్ కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాం. మేము 5,000 నుండి 8,000 మధ్య రిజిస్ట్రేషన్ డెలిగేట్స్ వస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు 2,500 రిజిస్ట్రేషన్ అయింది. దేశంలో ఇతర రాష్ట్రాల వారు కూడా భారీగానే వస్తున్నారు. సభల్లో పాల్గొంటామని ఆన్లైన్లో నేరుగా కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 50 మంది వరకు అతిథుల్ని నిర్వాహకులు ఆహ్వానించారు. వీరు కాకుండా ఏపీ సహా ఇతర రాష్ట్రాల వారు 1,000 మంది వరకు ప్రతినిధులు వస్తారని అంచనా. ఈ ప్రతినిధులతో పాటు ఇంకా మేము దాదాపు 1,000 మందిని ఆహ్వానించాం. అట్లా విదేశాల నుంచి కూడా మనం అట్లా ఆహ్వానించాం. అఫ్సర్, డాక్టర్ అఫ్సర్ విస్కాన్సిన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన వస్తున్నారు. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వాళ్ళు 3 వస్తున్నారు. సభలకు వస్తున్న అతిథులు, ప్రతినిధుల సంఖ్య మొత్తం 7,000 వరకు ఉంటుంది. ఏర్పాట్ల విషయంలో, ఆహ్వానాలు, ఆతిథ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. భోజనాలు, వసతి ఏర్పాట్లతో పాటు కథ, నవల, కవిత్వం లాంటి సాహిత్య అంశాల మీద చర్చలకు కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రముఖ సాహితీవేత్తలనే సభ్యులుగా పెట్టారు.